భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరిలను మన దైవంగా భావిస్తాం భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నది పుట్టింది కూడా ఇక్కడే ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్న ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుని దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు కంటికి కనిపించిన ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు అదే శంబల నగరం విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు కలి ఆగడాల నుంచి కలికి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి ఇంతకీ శంబల అంటే ఏమిటి ఈ నగరం ఎక్కడ ఉంది దీన్ని ఎవరు నిర్మించారు విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు ఆ నగరం ప్రత్యేకత ఏమిటి ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు ఆ నగరంలో ఏం ఉన్నాయి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి శంబల అంటే ఏమిటి శంబల అనేది సంస్కృత పదం టిబెట్లోని దీన్ని షాంగ్రిల్లా అని అంటారు హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టవం అని కూడా అంటారు త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం శంబల్లో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశ్యంతో దీన్ని భూలోక స్వర్గంగా పిలిచేవారు ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్గా మారింది టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే దీన్ని రూప్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువ నివసిస్తుంటారు దీని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస్ శరీవరం సమీపంలోని రహస్య నగరం శంబలం ఉంది దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు

వశిష్ఠుడు మార్కండేయ జమదాగ్ని విశ్వామిత్రుడు అశ్వత్థామ వంటి మహా ఋషుల నుంచి నేటి అచ్యుతానంద విశుద్ధానంద మౌనస్వామి తదితర యోగులు ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కన్లారా వీక్షించారు మన పురాణాల్లో శ్రీ రామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుల యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రస్తావిస్తాడు మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలున్నాయి పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు వేదికలు మండపాలను దానమిస్తారు ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇందుకు పరమశివుని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు అయితే ధర్మరాజు శివుని ఆశీస్సులు పొంది ఋషులు దాచిన రహస్య ప్రాంతానికి చేరుకొని సంపదను పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు కల్కి అధ్యయనంలో శంబల ప్రస్తావన విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబల గురించి వివరించారు ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది ఆ కాలంలో అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు మాయ అనే కుమారులు కుమార్తె జన్మిస్తారు ఆ అన్నా చెల్లెలు పెద్దవాళ్ళే ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు ఫలితంగా క్రోధ హింస అనే పుత్రుడు పుత్రిక పుడతారు వారు కూడా తమ తల్లిదండ్రుల లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అని పుత్రుడికి జన్మనిస్తారు అతడే కలియుగానికి అధిపతి అవుతాడు ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం పాపాల పుట్టగా కలికాలం కలికాలంలో అధర్మం అన్యాయాలు పెచ్చుమీరుతాయి నూరి కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం కాకి వంటి కడుపు నల్లని సొరంగం వంటి నోరు ఎర్రని మిడుగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది జోదం మద్యపానం స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది దైవాన్ని చిన్నచూపు చూస్తారు నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్ళలో కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు అలా నాలుగు పాదాలుగా మానవ లోకం పాపాల పుట్టగా మారి ప్రజలు క్షుత్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతారు దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు ఈ మేరకు విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ వంశంలో శంబలా నగరంలో జన్మిస్తానని చెబుతాడు ఆ నగరంలో విష్ణుయసుడు సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తాడు లక్ష్మీదేవి సింహల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయసుడు సుమతులకు నాలుగు చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ నాలుగు చేతులు రెండుగా మారుతాయి మృత్యుంజయుడిన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకొని శాస్త్ర విద్యా వేదాలని నేర్చుకోవడానికి అవుతాడు మార్గమధ్యంలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు అక్కడ అరవై నాలుగు నాలుగు విద్యలను కేవలం నాలుగు నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి అనంతరం కల్కి బిల్బోధ క్షేత్రానికి చేరుకుంటాడు అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చుబెట్టుకుని జన్మరహస్యం చెబుతాడు కలికాలంలో పాపాలను అంతం చేయటానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్యశక్తులు గల గరుడ అశ్వాన్ని బహుకరిస్తాడు అనంతరం రత్న పిడికిలు గల ఖడ్గాన్ని అందిస్తాడు ఈ నేపథ్యంలో కల్కి సింహల ద్వీపానికి చేరుకొని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు అక్కడి నుంచి శంబలకు తిరుగు ప్రయాణం అవుతాడు అప్పటికే శంబల నగరం రూపురేఖలు మారిపోయాయి ఎత్తైన భవనాలు ఉద్యానవనాలతో అలరారుతుంది సరస్సులు సరోవరాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబల స్వర్గంగా సుదరంగా తయారవుతుంది అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు దీంతో కల్కి అక్కడ అధర్మాలను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు దీంతో కల్కి సత్య స్థాపన చేసి గంగానది తీర్ఘంలో కలికి అవతారం చాలిస్తాడు విష్ణువుకు వైకుంఠానికి చేరుకుంటాడు ధర్మానికి కేంద్రం మారిన శంబల అప్పటి నుంచి సాధారణ మనహులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి సత్యం ధర్మం అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల్ నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబల నగరాన్ని చూసి రావటం గమనార్హం ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయ ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు మానవ శరీరంలో ఉండే సుసుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబల్ నగరంలోకి ప్రవేశం లభిస్తుంది ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వకర్మల వల్ల శంబలకు వెళ్ళే దారి కనుగోలేరు చిత్రం ఏంటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు సంబల్లోకి ప్రవేశించి అక్కడ అద్భుతాలను చూసి వచ్చారు ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించిన ఆనందమయీ హిమాలయాల్లో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు ఎత్తుగల మనుషులను చూశామని చెప్పడం గమనార్హం వారంతా ఐదు వేల ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబలకు చేరుకున్నారు ఆనందమయ్యి చెప్పినట్లే ఆమె కూడా ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని తెలపడం గమనార్హం ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ అన్వీల్డ్ ది సీక్రెట్ డాక్టర్ అనే బుక్లో రాశారు వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు ఇది విన్న హిట్లర్ అల్టిమా తులే అనే టీమ్ ను హిమాలయాలకు పంపి పరిశోధన చేయించాడు అయితే వారి శ్రమ ఫలించలేదు శంబల నగరాన్ని కొనుగొనలేక వెనుతిరిగారు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ శంబల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపత్తి పద్మాకర్ పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో గటోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో సుమారు ఇరవై అడుగులు ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకుని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్ళిపోయాటని ఆయన తెలిపినట్లు సమాచారం దృష్టి గల వ్యక్తులకు సంబల్లోకి ప్రవేశం సులభమని ఇది కేవలం యోగ సాధనతో మాత్రమే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంబల్ నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్టు తెలుస్తోంది అసలైన రహస్య నగరంలో కడుగు పెట్టడం వారికి సాధ్యం కానట్లు సమాచారం ఇక శంబల నగరం ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం శంబల నగరం మానస్ సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది ఎంతో మంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతుంటారు ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస్ సరోవరానికి దేవతలు దిగివస్తారని ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని చెబుతుంటారు టిబెట్ బౌద్ధకాల చక్రం భారతీయ పురాణాల ప్రకారం శంబల నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమలం ఆకారంలో పర్వతాలుంటాయి మధ్యలో స్ఫటిక శ్రీ చక్రం ఉంటుంది దాని చుట్టూ గొలుసుకొట్టుగా పర్వతాలుంటాయి శంబల రాజధాని పేరు కలాప స్పటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రామం నమూనా ఉంటుంది అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమైన ఉంటుంది అది దాదాపు పనస్కాయి సైజులో ఘనీభవించిన పాదరసంలో గడ్డకట్టినట్లుగా ఉంటుంది సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు ఈ మణికి అర్ధచంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది పెదవులు తెరిచినట్లుగా ఒక ద్వారం ఉంటుంది సిద్ధరుసులు దానికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చం చేస్తారు ఆ కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సృష్టి పుట్టినరోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ ఋషులు రికించిన గ్రంథాలన్నీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం పద్దెనిమిది సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్లు సమాచారం టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబల నగరం గురించి చెబుతుంటారు మణిపద్మహం అనే మంత్రాన్ని వీరి నిత్యం జపిస్తారు అయితే శంబల నగరం నిజంగానే ఉందా దాన్ని చూశామని చెప్తున్న వ్యక్తుల వాదంతో ఏకీభవించా అనే ప్రత్యక్షంగా చూస్తే గాని చెప్పలేం శంబల నగరం అనేది ఇప్పటికీ అంత చిక్కని ఇష్టం ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం హనీ బ్యాగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి